ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హొసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నుండి పూట పరిశుద్ధుడైన పౌలు తెస్సలోనికాయల సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఒక చిన్న మాట మనం గమనించాలి. అది మేలైన దానిని మీరు అనుసరించండి. ఎవరికి మరొకరు కీడు చేసుకుంటూ హాని తలపెట్టుకుంటూ మీరు అలా నడవకూడదు. మెట్టుకు మీరు అందరూ కలిసి మేలైన దానిని అనుసరించండి అనేది ఈ సంఘానికి పరిశుద్ధుని యొక్క హితోపదేశం. ప్రియులారా, చూడండి, ఈరోజు అనేక సందర్భాలలో మేలు చేసేవారి కంటే కీడు చేసేవాళ్ళ యొక్క సంఖ్య అధికంగా కనిపిస్తుంది. అది స్వార్థమే కావచ్చు, ధనాపేక్షే కావచ్చు, లేకపోతే అధికార దాహమే కావచ్చు, ఆధిపత్యాల మీద వాంచే కావచ్చు. ఎదుటి వారికి హాని తలపెట్టి కీడు తలపెట్టి వాడు ఏమైనా పర్లేదు కానీ నేను మాత్రమే ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఉన్నత స్థితిగతుల మధ్య ఉండాలన్న ఆశ ఈరోజున పెక్కు పెరిగిపోతున్న కఠోరమైన దినాల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సంఘానికి, సంఘ సభ్యులకు పరిశుద్ధుడు ఇస్తున్నటువంటి చక్కటి సందేశం ఏంటంటే, మీరు మేలైన దానిని అనుసరించండి, లోకానుసారంగా మీరు నడిపించబడవద్దు అని ఆయన హెచ్చరిస్తున్నట్లుగానే ఈ మాటను మనం గమనిస్తాం. అలాగైతే లోకంలో మేలైనవి ఏమున్నాయి మనం అనుసరించడానికి? ఉన్నాయండి, తప్పకుండా. మనం పరీక్షించినప్పుడు, మనం పరిశీలించినప్పుడు మనకు అవి కంటపడుతాయి. ఆ ఆధ్యాత్మికమైన వాటిల్ని మనం అనుసరించాలి. ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయము 29వ వాక్యంలో ఓ చక్కటి మాట మనం చదువుతామండి. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. పురుగారు, చూడండి, మనము జ్ఞానము తెచ్చుకొని, ఎందుకంటే ఈరోజున లోకమే శ్రేయస్సు, లోకంలో ఉన్నవే శాశ్వతం అన్నట్లుగా నరులు పరుగులు తీస్తున్నారు. అయితే మనకు ఒక మంచి దైవ జ్ఞానం కావాలండి. లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం కావాలి. ఈ దైవ జ్ఞానము వలన కీర్తనకారుడు మోషే చెప్పినట్లు మన దినముల్లో మనం లెక్కించుకోగలుగుతాం, మన ఆయుశేషాన్ని మనం గుర్తించగలుగుతాం, మన యొక్క విలువను మనం గుర్తించగలుగుతాం. మనం ఏ పట్టణానికి వెళ్ళాలి, మనం ఎక్కడ శాశ్వతంగా జీవిస్తాము, మనం దేని కొరకు ప్రయాసపడాలి, ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది అనే జ్ఞానం మనకున్నప్పుడు సమస్తము కూడా మనం పరిశీలించి పరీక్షించి ఆచితూచి అడుగు వేయడానికి దోహదపడుతుంది. ఈరోజున నా ప్రియమైన సహోదరులారా, ఈ దైవ జ్ఞానం లేకయే సత్యం తర్వాత తక్కిడో బిక్కుడో ఎవరు చూశారు అనే మాట కానివ్వండి. ఈ లోకంలో జీవించే దినములలోనే మనం తిని తాగి సుఖించి అనుభవించాలి అనే మాటలు కానివ్వండి మన చెవులు పడుతూ ఉంటాయి. అది చాలా అవివేకమైనటువంటి ధోరణి అని చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి మాత్రమే కాదు ఈ లోకంలో ఆయన మనల్ని జీవింప చేసేది. మనం ఒక శాశ్వతమైన వాటిల్ని హత్తుకోవాలి, మనం రమ్యమైన వాటిల్ని పొందుకోవాలి, దేవునికి ప్రీతికరమైన వ్యక్తిత్వం కలిగిన వారమై మనం బ్రతకాలి. అది చాలా శ్రేష్టమైనది. అది మనకు కావాలని ఆశించడమే ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వ్యక్తికి అది ఘనతగా ఉంటుందండి. కనుక మనం జ్ఞానం తెచ్చుకొని మన కడవరి స్థితిని యోచించటం మనకు మేలట. ప్రియుల చూడండి, ఈరోజున ఎవరు కూడా ఆ కడవరి స్థితిని యోచించడం ఇష్టపడరండి. అనేక సందర్భాలలో పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు కానివ్వండి, లేక గృహ ప్రతిష్ఠ కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు కానివ్వండి, వివాహ దినమును జ్ఞాపకం చేసుకున్న శుభ గడియలలో కానివ్వండి, అందరూ ఆనందంగా సంతోషంగా కనబడతారు. అదే సందర్భంలో మనం ఆ కడవరి స్థితి ఎలా ఉంటుందని జ్ఞాపకం చేసామనుకోండి, అందరు తిట్టిపోసుకుంటారండి. ఏమయ్యా బాబు, ఇదంత సందర్భమా అంటారు. అయితే దేవుని వాక్యం అంటుంది ప్రతి క్షణము మనకు మన కడవరి స్థితి మనసులో ఉండాలట, మన కడవరి స్థితిని మనం యోచించుకోవాలట. ఎందుకంటే మన కడవరి స్థితి మహిమలో అది ముగించబడాలి, అది మహిమగా ఉండాలి. నా ప్రియమైన సహోదరులారా, లేఖనాల్లో మనకు ఇద్దరు రాజులు కనిపిస్తారు, దావీదు అలాగే సౌలు కూడాను. వీరిద్దరి చరిత్రలో మనం గమనించినప్పుడు సౌలు యొక్క ప్రారంభం ఎంతో ఘనంగా కనిపిస్తుందండి. ఆయనను తైలముతో అభిషేకించినప్పుడు తప్పెట్లు తాళాలతో
ఎంతో ఘనంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక అందరూ ప్రవచనం అయితే మాట్లాడడం, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అనేకులు ఆనందించడం, ప్రవక్తలు ప్రవచించి మాట్లాడడం, ఆ ప్రవక్తులతో కూడా సౌలు కూడా చేరిపోవడం, ఇవన్నీ ఒక వింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఘనతకు ఇవి నాంది పలుకుతాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సౌలు యొక్క ముగింపు చూడండి, బాధాకరంగా ఉంటుందండి. ఎందుకంటే ఆ ముగింపున మరణాపేక్ష కలిగిన వాడై చావును కోరుకొని తనకై తానే తన ప్రాణాన్ని తీసుకునే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడండి. ఒక రాజు, ఇశ్రాయేలులకు మొదటి రాజు అండి, ఇశ్రాయేలులకు ఒక కిరీటముగా ఉన్నవాడు ఏమయ్యాడు, తనను తాను చంపుకొని ఆత్మహత్య చేసుకునవలసిన దుస్థితి అతనికి కలిగింది. ఇదే సందర్భంలో దావీదును కూడా మనం చూస్తామండి. అతని ప్రారంభం చూస్తే అంత ఘనతగా ఏమి లేదండి. అసలు ఆయనను అభిషేకించినప్పుడు ఆయన చూసేవాళ్ళు ఎవరు లేరండి. సమూయేలు ప్రవక్త వచ్చాడు, నూనె పోసి ఆయన అభిషేకించి దేవుని ప్రణాళికను చెప్పారు. అక్కడ తప్పెట్లు, తాళాలు, మేళాలు, ఆనంద గానాలు అలాంటివి ఏమీ కూడా లేవండి. చాలా అల్పంగా కనిపిస్తుంది. కానీ దావీదు ముగింపు చూడండి. ఐశ్వర్య ఘనతల చేత నిండు వృద్ధాప్యంలో నెమ్మదిగా తమ పితరుల సమాధుల్లోనికి వెళ్ళను అనే మాటలు మనం చదువుతాం కదండి. అందుకని మనము ఆ కడవరి స్థితిని మహిమలో మనం ఎలా ముగించాలి, మహిమకరముగా మన యొక్క ముగింపు ఎలా ఉంటుంది అనేది మనం యోచించి పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, నిజాయితీగా అడుగులు వేయగలిగిన ఆ యొక్క దూరదృష్టి మనకు కావాలి. అది ఎంతో మేలు అని వాక్యం చెబుతుంది పరిశుద్ధ గ్రంథంలో. మరొక మాట కూడా కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8వ చరణంలో చదివినప్పుడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనము మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, మనుషుల సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం. ఎవరో ఆప్తులు రావాలి, చేయి చాపాలి, గుప్పెలు విప్పాలి, మన కోరికలు తీర్చబడాలి, నాకు ఆళ్ళు అండగా ఉన్నారు, నాకు వీళ్ళు అండగా ఉన్నారు అని మన యొక్క మనసు మనుషుల మీదకు వెళ్ళిపోతుంటుందండి. కానీ దేవుని వాక్యం అంటుంది, యెహోవాను ఆశ్రయించడం నీకు మేలు. ఎందుకంటే ఆయన ఎవరు అనంటే సమృద్ధినివ్వగలిగిన దేవుడండి. ఆయన మనకు సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడండి. ఆయన మనకు సమస్తమును ధారాళముగా ప్రసాదించగలిగిన శక్తి కలిగిన దేవుడు. అంతటి ధారాళముగా అనుగ్రహించగలిగిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడిని విడిచి అల్పమైన సహాయం కొరకు చేతులు చాచడం అవివేకం కాదంటారా? ఏదో క్షణికమైన ఆప్యాయతను వలకపోస్తే మనుషుల చెంతకు వెళ్ళి వాళ్ళ నీడలో బ్రతకాలని ఆశించడం అది అవివేకం కాదంటారా? ఈరోజు నా ప్రియులారా, అనేకులు ఈ ధోరణిలోని వెళుతున్నారండి. కన్న బిడ్డల మీద ఆధారపడడం, ఉన్న తల్లిదండ్రుల మీద ఆధారపడడం, ఆప్తులు, స్నేహితులు, బంధుమిత్రాదులు, కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, లేక ఇరుగు పొరుగు వాళ్ళు, ఇలాంటి మనుషుల అండదండలు చూసుకొని ఈరోజున మిడిసిపడుతున్నారండి. కానీ నా ప్రియ సహోదరులారా, సర్వశక్తి కలిగిన దేవుని నీడను ఎవరు చేరుతారో, ఆ మహోన్నతుని సరసన ఎవరు నిలబడతారో వారు శ్రేష్టమైన వాళ్ళు. వాళ్ళకి దైవ శక్తి కలుగుతుంది, జయము కలుగుతుంది. వారు ఫలించే వృక్షము వలె అనేకులకు ఆదర్శప్రాయంగా ఉంటారండి. అందుకే యెహోవాను ఆశ్రయించడం మేలు. అది ఏ పరిస్థితుల్లోనైనా, ఐశ్వర్యములోనైనా, పేదరికములోనైనా, లేక ఎలాంటి నిందల అవమానాల అనుభవాలలోనైనా, ఎలాంటి కష్ట క్లిష్ట పరిస్థితులలోనైనా, ఏ విషయం ఉందైనా మనకున్న ఆశ్రయం ఆయనే అయి ఉండాలి. మనము ఆయనను ఆశ్రయించాలి, మనం ఆయన శక్తిని పొందుకోవాలి, ఆయన నీడలో చేరి మన బ్రతుకుని మనం గడుపుకోగలిగితే అది ఎంతో మేలు అని వాక్యం చెప్తుంది. మనకు అలాంటి అనుభవం కావాలి. లోకంలో కనబడే నీడలన్నీ అవి తరలిపోయేవే, కన్న కలలన్నీ ఒక రోజున మౌని అయి నిలిచిపోయేవే, మనల్ని ఒంటరి చేసేవే. కానీ ఒంటరిని చెయ్యని జంటగా నిలవగలిగిన శక్తి కలిగిన ప్రేమమూర్తి ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ ప్రేమ కలిగిన దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తే సురక్షితంగా బ్రతకగలుగుతామండి. ఆ ప్రేమ కలిగిన దేవుని హృదయలో, మదిలో మనం స్థానాన్ని పొందుకుంటే సురక్షితంగా శాంతి సమాధానములతో మనం బ్రతకగలుగుతాం. అది మనకి ఎంతో మేలని వాక్యం చెప్తుంది. మరొక మాట కూడా ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యంలో మనం గమనించినప్పుడు, శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.
ప్రియులారా ఈ వాక్యంలో చూడండి, ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు అని వాక్యం చెప్తుంది. వాస్తవం కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున సుఖభోగాలు లేక ధనధాన్యాలు లేక పదవులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మనిషికి ఈరోజున కరువై కొదువై ఉన్నది ఏంటంటే నెమ్మదండి. ఓ ఆడంబరాలు ఉన్నాయి లేక మిద్దెమేడలు ఉన్నాయి, కానీ గుప్పెడు గుండెకు సమాధానం నెమ్మది లేకపోతే ప్రయోజనం ఏంటండి? జోబు నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా ఆరోగ్యం ఉంది, కానీ గుండెల్లో నెమ్మది లేకపోతే ఇవన్నీ ఏం చేసుకోవడానికండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రశాంతంగా నెమ్మదిగా విశ్రాంతిగా బ్రతకగలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారని ఇంటర్వ్యూ చేస్తే ఈ రోజున అధిక తక్కువ సంఖ్యలో కనిపిస్తారండి. ఎందుకంటే ఈరోజున లోకంలో గొప్ప వాటిని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ గొప్పవి ఉన్నా లేకపోయినా నేను నెమ్మదిగా నిమ్మలంగా ప్రశాంతంగా బ్రతికితే చాలు అని ఆశించే వాళ్ళు ఈరోజున అరుదైపోతున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారు, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ఆయనను ఆశ్రయించిన వాడికి నెమ్మది కలుగుతుందని వాక్యం చెబుతుంది. ఆయన యొద్దకు వచ్చిన వాళ్ళకి ఆయన ప్రశాంతతనిస్తాడు, నెమ్మదినిస్తాడని ఆహ్వానం పలుకుతున్న వాక్యం మనకు కనిపిస్తుంది. మరి ఈరోజున నెమ్మదిగా మనం బ్రతకగలుగుతున్నామా? సంతోషంగా మనం బ్రతకగలుగుతున్నామా? ఆహ్లాదకరమైన బ్రతుకు ఈరోజున మనం కలిగే బ్రతుకుతున్నామా? లేకపోతే చికాకుతో చిందులు వేస్తూ, చిల్లర పైసల కొరకు చిన్ని చేతులు చాస్తూ, చిందర వందర చేయబడిన బ్రతుకుని మోయలేక భారమై బరువై ఈరోజున కన్నీళ్లతో జీవితాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నామనేది మనం గమనించాలి. మనకు నెమ్మది కావాలండి, విశ్రాంతి కావాలండి, ప్రశాంతత కావాలండి. ఆ నెమ్మది మనం కలిగి ఉండడమే మేలు అని వాక్యం చెబుతుంది. మనకేమీ ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఆనాటికి ఆనాటికి మనం పోషింపబడుతున్నప్పటికీ కూడా గుండె నిండా నెమ్మది కలిగిన వారమైతే అంతకుమించి మనకేం కావాలండి? హృదయం నిండా సంతోషం గలవారమైతే అంతకుమించిన ఆస్తి మనకేముందండి? కాదు నా ప్రియ సహోదరులారా, ఆ నెమ్మదిని మనం కలిగి ఉండడం మనకెంతో మేలని వాక్యం చెబుతుంది. మరొక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. అది ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యంలో మనం గమనించినప్పుడు, మనసు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట నున్న దానిని అనుభవించుట మేలు. మనసు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా, అంటే ఈరోజు మనసు పలు విధాలుగా ప్రయాణం చేస్తుంటుందండి. ఏది పొందుకోవాలి, ఏది అందుకోవాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడియాసలు కలిగి తిరుగులాడుతుంటుందంటండి. అయితే దానికంటే కూడా ఎదుటనున్న దానిని అనుభవించుట, అంటే దేవుడు మనకు ఏది ఇస్తే, దేవుడు మనకు ఎంత ప్రసాదిస్తే దానిని సంతృప్తిగా అనుభవించడం ఎంతో మేలు అని వాక్యం చెప్తుందండి. అంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో సంతృప్తి కలిగి దేవుడు మనకు అనుగ్రహించిన దానిని మనం అనుభవించడం ఎంతో మేలంటండి. కానీ ఈ రోజున అలాగ కనిపించట్లేదు కదా. అందరి దాని కొరకు అరుళు చాచడం, అవసరం లేని దాని కొరకు ప్రార్థించడం, క్షేమము లేని దాని కొరకు ఈరోజున కళ్ళు కాయలు కాసేటట్లు కాచుకొని ఉండడం, ఇలాంటి చేదైన అనుభవాలను మనం చూస్తున్నాము. అయితే దేవుని వాక్యం ఎలాగ చెబుతుంది, దేవుడు నీ ఎదుట ఉంచినది నీది, అది నీకు ఆశీర్వాదకరమైనది, అది నీకు శ్రేష్టమైనది, నీకు ఎంత కావాలనో ఏది కావాలనో ఆయన ప్రసాదించినప్పుడు వాటి యందు మనం సంతృప్తి కలిగి వాటిని అనుభవించాలి. కానీ మన మనసు ఊగిసలాడుతున్నట్లుగా మనం ప్రయాణం చేయకూడదు, పరుగులు తీయకూడదు, మనం ఆశించకూడదు, కోరుకొనకూడదు. నా ప్రియులారా, ఒక చిన్న మాట చెప్తాను, అదేంటంటే దేవుడు మనకు అనుగ్రహించనిది ఎంత ఘనమైనదైనా అందులో మనం నెమ్మదిని అనుభవించలేమండి. దేవుడు మనకు అనుగ్రహించనిది అది ఎంత విలువ కలిగినదైనప్పటికీ అందులో మనం క్షేమంగా బ్రతకలేమండి. దేవుడు మనకు అనుగ్రహించనిది మనం ఏ పనిలో పూనుకున్నా ఆ పనిలో మనం జయాన్ని చూడలేమండి. అవి మనకు ప్రయాసగానే ఉంటాయి, అవి మనకు దుఃఖంగానే ఉంటాయి. కానీ దేవుడు మనకు ఆజ్ఞాపించినది అది చిన్నదే అయినప్పటికీ అందులో సంతృప్తి కలుగుతుంది, అందులో జయము కలుగుతుంది, అందులో మనకు ఎంతో ఆనందం అందులో దాచబడి ఉంటుంది. మన దినములన్నీ సంతోషంగా మనం ముందుకి కొనసాగించబడగలుగుతామండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, మీరు ఒకరినొకరు
దూషించుకొని ఒకరినొకరు కీడు చేసుకుంటూ అలా ఉండకండి. మేలైన వాటిల్ని మీరందరూ అనుసరించండి, అది మీకు శ్రేష్టమైనదని దైవజనుడు తెసలోనికాయల సంఘానికి రాసినట్లుగా మన వ్యక్తిగత బ్రతుకుల్లో కూడా ఈ శ్రేష్టమైన మేలైన వాటిని అనుసరిద్దాం. దైవ కృపకు మనం పాత్రులుగా మార్చబడదాం. దేవుడు అలాంటి శాశ్వతమైన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఏది మేలో నైనా మీ లేఖనాలలో నుంచి మేము ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ వచ్చాం, ఆ దిశగా మా అడుగులు వేస్తూ మేము మీకు సమీపస్థులమై బ్రతకడానికి మీరు మాకు కృపలను గ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక, ఆమెన్.